రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ వికలాంగ విభాగం అధ్యక్షుడు వీరయ్య మండిపడ్డారు. వికలాంగులపై వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తన తీరు మార్చుకొని వికలాంగుల సమస్యలను పరిష్కరించకపోతే నవంబర్ 30 తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని వారు హెచ్చరించారు. ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్ లో డీసీసీ అధికార ప్రతినిధి ఒంటెల రత్నాకర్, నగరాధ్యక్షులు కర రాజశేఖర్, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి టీపీసీసీ వికలాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య మీడియాతో మాట్లాడారు. ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వికలాంగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. వికలాంగులపై వివక్ష చూపడంతో పాటు చట్టాలు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. దీంతో వికలాంగుల అభివృద్ధి క్షీణించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 32 ఏళ్లుగా స్వతంత్రంగా ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను కొత్త జిల్లాల పునర్విభజనలో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన చరిత్ర కేసీఆర్దని దుయ్యబట్టారు. నవంబర్ 30 లోపు వికలాంగుల సంక్షేమ శాఖ విలీనాన్ని రద్దు చేయకపోయినా, 31 జిల్లాల్లో స్వతంత్ర ఏడీలను నియమించకపోయినా, ఆర్థోపెడికల్ వికలాంగుల రోస్టర్ పాయింట్లను మార్చకపోయినా, బ్యాక్లాగ్ ఉద్యోగులను నింపకపోయినా టీపీసీసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. మరి వికలాంగులకు కూడా రాజకీయ హక్కులు దక్కాలి, వాళ్ళు రాజకీయ చైతన్యం కావాలి, మరి వాళ్ళకు అన్ని రిజర్వేషన్లకు రిజర్వేషన్లు కల్పించాలి అనే ఆలోచనతో వికలాంగులు విభాగాన్ని ఏర్పరిచారు. ఇలా వారు మరి తెలంగాణ ప్రాంతంలో వికలాంగుల హక్కుల గురించి మాట్లాడితే నీ దళారీ వ్యవస్థతో మాట్లాడిస్తావా? అంటే నువ్వు మాకు చెయ్య, మాకున్నది మాకు చేయలేదు, మా నోటికాడి మొత్తం గుంజుకున్నావు, నువ్వు ఇస్తానది ఇవ్వలేదు, మాకు రావాల్సింది దక్కలేదు. 3 సార్లు ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి రాని ఏకైక ముఖ్యమంత్రి వినువు. ఇదేనా బంగారు తెలంగాణ సాధించేది? బంగారు తెలంగాణలో వికలాంగులు లేరా? అసలు నువ్వు ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి కూడా రావా?